థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఇక్కడికి మన పార్టీ ఆఫీస్లో మాదైన ప్రాంగణంలోకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నేను పేరు కోసం పాకులాడలేదు, డబ్బుల కోసం పాకులాడలేదు, కానీ మానవత్వం చచ్చిపోకూడదని చెప్పి నాదైన ప్రయత్నం నేను చేసేవాడిని. నేను ఒకరోజు నా పార్టీ పెడతాను కానీ హీరో అవుతానని నేను ఏ రోజు ఆలోచించలేదు. నాకు తెలియదు అలా అవుతానని కూడా అంత శక్తి ఉంది నా గురించి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వ్యక్తిగతంగా ఓడిపోవడానికి సిద్ధపడతాను కానీ విలువలను చంపుకోవడానికి అయితే నేను సిద్ధపడ్డాను. చాలామందికి జనరల్గా ఏముంటుందంటే ఎక్కడో దూరంగా ఉండాడు, గ్రాస్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు తెలీదు, నాకు చెప్పాలని తప్పపడతా ఉంటారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు తెలియట్లేదు మీ క్షేత్రస్థాయిలో చెప్పాలంటే. అలాంటి వారందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎక్కడో మారుమూల ఒక ఆవేదన ఒక బాధ నన్ను పాట అంటే అవి తెలియకపోతే నేను ఎందుకు రాజకీయాల్లో వస్తాను. ఆ బాధ ఆవేదన ఎక్కడో నేను ఇంద్రభవనాల్లో కూర్చున్నా లేదంటే సుఖాల్లో కూర్చుని నేను పార్టీ స్థాపించలేదు, చాలా కష్టాలు చూసిన వాడిని. ఎక్కడో మారుమూల ఎవరికి సంబంధం లేకుండా ఒక ఇంట్లో రూమ్లో కూర్చున్నా కానీ ఎక్కడో ఆదిలాబాద్లో ఎక్కడో శ్రీకాకుళం లేదంటే ఇంకొక దేశంలో ఎక్కడో ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే బాధపడేవాడిని. ఆవేదన నేను రాజకీయాల్లో తీసుకొచ్చిన అదే నన్ను పార్టీ పెట్టించింది. ఈరోజు మనం పార్టీ గెలుపులో కలుసుకోలేదు, మనం ఓడిపోయిన తర్వాత కలుసుకుంటున్నాం. మనం ఓటమి తర్వాత ఇంగ్లీష్